ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను విజయవంతం చేయాలని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు సంబంధించిన అధికారులతో హన్మకొండలోని వారి నివాసంలో గురువారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకలు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి అత్యంత వైభవంగా ఏర్పాటు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు రేపు తేదీన ప్రారంభం రోజున పరకాల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ నుండి జూనియర్ కళా కళాశాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పదిహేను వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ర్యాలీలో ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగులు మహిళా సమైక్యాల ఉద్యోగులు అన్ని విభాగాల ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు జాతీయ జెండాలతో స్వచ్ఛందంగా ఉదయం పదకొండు గంటల వరకు పరకాల వ్యవసాయ మార్కెట్ వద్దకు చేరి ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ర్యాలీ అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సమావేశం నిర్వహించబడుతుందని తెలిపారు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో యావత్ ప్రజానికం భాగస్వామ్యమై విజయవంతం చేయాలని ధర్మారెడ్డి గారు పిలుపునిచ్చారు